హాయ్ హలో అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈ వీడియోలో నేను మీకు ఇంకొక ఐడియా చూపిద్దాం అనుకుంటున్నాను అయితే నిన్న వీడియో పోస్ట్ చేసిన కదా నేను పాపడబిల్ల దాని గురించి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు వచ్చిన అంటే నేను చేసిన వీడియోస్లో ఒక వన్ డేలో ఒక వీడియో వన్ ఫిఫ్టీ దాకా పోయిందంటే లాంగ్ వీడియోస్లో అదే ఫస్ట్ అనమాట ఎందుకంటే అంత రీచ్ పోలేదు ఏదైనా అయితే ఇంకొక ఐడియా నా దగ్గర ఉన్న ఇంకొక ఐడియా చెప్దామను కూడా మీరు ఎప్పుడైనా చైన్ని రీమోడల్ చేసుకోవాలనుకుంటే మాత్రం అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సజెస్ట్ చేసేది ఏంటంటే గోల్డ్ మాత్రం అసలు వేయను ఒక్కసారి చేయించిన అంటే అది మళ్ళీ వేయడం అంటూ ఉండదు అనమాట దాన్ని ఎందుకంటే తరుగు వేస్ట్ అవుతుంది మనం కొనాలనుకుంటే ఆ తరుగు ప్లేస్లో మనం ఇంకొక రెండు మూడు అయితే కొనుక్కోవచ్చు సో అట్లా కాకుండా ఏంటంటే అదే చైన్ ని మనం రీమోడల్ చేసుకోవాలంటే నేను చేయించుకున్నట్టు చూపిస్తున్నా యాక్చువల్గా ఇది నా చైను ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇప్పటికీ మంచినే ఉంది అసలు ఏం డ్యామేజ్ అట్లా ఏం కాలే కానీ ఇక్కడ పెట్టడం ఇది డైలీ కి నేను యూజ్ చేసుకుంటా ఇది పెట్టడం తీయడం దగ్గర కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది సో ఇదొకటి చైన్ స్పెండ్ చేసుకుంటే అయిపోతుంది మనం ఎప్పుడైనా గోల్డ్ ఇది నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వేయడానికి బ్యాంగిల్స్లో వేద్దాం అనేసి అనుకున్నప్పుడు వాళ్ళే షాప్ వాళ్ళు చెప్పారు ఇంత మంచిగా ఉంది చైన్ వేయొద్దు అని చెప్పారు అనమాట మా షాప్ వాళ్ళంతా అంత మంచి వాళ్ళు ఎందుకు వేస్తారు వట్టిగా తరుగు వేస్ట్ కదా ఇంత మంచి ఉంది డిజైన్ ఎందుకు అనేసి అంటున్నారు ఇప్పుడు చాలా మంది దీన్ని మళ్ళీ ఇట్లా ఇట్లా కన్వర్ట్ చేసేసి నేను రీసెంట్లీ చూసిన అనమాట ఒక డిజైన్లో చూసిన దీన్ని మనం బ్రాస్లెట్గా కూడా యూజ్ చేయొచ్చు అంటే ఈ మధ్యలో ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా దీన్ని కొంచెం మనం రీమోడల్ చేసి అంటే దీని ప్లేస్లో ఇంకొకటి ఇటు ఇటు ఇచ్చేసి మధ్యలో బీట్స్ ఇచ్చేసి నేను బ్రాస్లెట్ చూసిన ఒక అమ్మాయి చేతికి అయితే బాగుంది అంటే పాతదాని వాళ్ళు కూడా అట్లా ఇట్లా బ్రాస్లెట్ లాగా అనమాట అంటే మనకు చైన్కి ఇష్టం లేకపోతే ఎవరికైనా పిల్లలకు చెప్పేయాలనుకుంటే దీంట్లో మనకు చైన్స్ అయిపోతాయి ఇట్లా ఏంటంటే ఒక బ్రాస్లెట్ అయిపోతాయి ఈ చైన్ లో అట్లా చేయించుకోవచ్చు అయితే నేను చేయించింది ఏంటంటే ఇది ఇక్కడ ఇది లాకెట్ చేయించుకున్నా అనమాట యాక్చువల్గా నా దగ్గర త్రీ గ్రామ్స్ గోల్డ్ ఉండే సో దాన్ని నేను ఒక రింగ్ చేయించుకుందాం అనుకున్నా ఎట్ ఏ టైం రింగ్ రా అంటే చైన్ పోకుండా నాకు రింగ్ అయింది ఆ తర్వాత ఈ లాకెట్ కూడా వచ్చింది అనమాట రెండు వచ్చినాయి అది ఎట్లా చూపిస్తా అయితే దీని లాకెట్ ఏమో ఇదనమాట ఇట్లా సాయిబాబా బిల్లు ఉండే సో ఈ బిల్లుని తీసేసి నేను నాకు నా దగ్గర ఉన్న గోల్డ్ ఇట్లా దీనికి త్రీ గ్రామ్స్లో ఈ రింగ్ చేయించుకున్న ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది అంటే కొంచెం త్రీ గ్రామ్స్కి ఇంకా తక్కువనే ఉందట అంటే పావు మూడు అట్లా ఉంది కావచ్చు ఇది ఇది నేను దేనికి యూజ్ చేసిన గోల్డ్ అంటే ఇది చుట్టూ చేపించడానికి యూజ్ చేసిన అంతకు మించి ఎక్కువ యూజ్ చేయలేదు ఏదైతే డీజ్ అట్లనే ఉంది ఆ తర్వాత ఇప్పుడు నేను రింగ్ చేయించుకోవాలనుకున్న గోల్డ్ ఉంది కదా సో దాంట్లో నుంచి కొంచెం దీనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇట్లా నా నేమ్ మీద నేను ఈ చైన్ అయితే వేయించుకున్నాను ఇది నాకు డైలీ వేర్ అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక నేను మెడలో వేసుకోబట్టి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ చైన్ ఇట్లనే ఉంది మనం ఒకవేళ ఇది వద్దనుకుంటే కూడా నెక్స్ట్ అంటే దీన్ని రీమోడల్గా నేనేమనుకుంటాడే బ్రాస్లెట్ అట్లా అనేసి అనుకుంటున్నా ఎందుకంటే ఇది మనకు మళ్ళీ చేస్తున్నారు చాలా వరకు ఇప్పుడు అంతా కన్వర్టింగే ఉంది అంటే కొత్తగా ఎవరు డిజైన్ చేయించుకోవట్లేదు ఉన్న దాంట్లో కొత్త కొత్త డిజైన్స్ అయితే చేయించుకుంటున్నారు సో నేను అట్లా చేయించుకుందాం అనేసి అనుకుంటున్నాను అంటే ఇక్కడ మిద్దెల బీట్స్ వచ్చేసి ఇట్లా బ్రాస్లెట్ లాగా మనకి ఇట్లా హ్యాండ్ కి బాగుంటది ఇట్లా ఇట్లా సన్నగా ఉన్నా కానీ కొంచెం బాగుంటుంది అనమాట ఇది నేను చెప్పాలనుకున్న వీడియో ఇంకా నా దగ్గర ఉన్న రెండు రెండు ఐడియాలు అయితే ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది అది కూడా చూస్తాను అనమాట నాకు తెలియదు ఎందుకంటే నేను కూడా అవును ఇంకేదో ఉంది హియర్ రింగ్స్ ఉన్నట్టుంది అది కూడా చూపిస్తా రేపు ఇదైతే వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్